वेलकम टू बानू किचन वीडियो चिंतचिगुरु ओट्टी चापल कूर एला तयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा स्टव पै ओक बांडी पेट्टुकोनी अंदुलो कोद्दिगा आयिल नि वेसुकोनी उल्लिपायल्नि वेयिंचुकोवालंडि। इक्कड नेनु 10 उल्लिपायल्नि तीसुकोनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी वेसुकुन्नानु। ఒక 5 మినిట్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇలా వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత ఇందులో 3 స్పూన్స్ కారాన్ని వేసుకోవాలి। కారం ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి। ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఒక చిన్న గ్లాస్ వాటర్ ని వేసుకోవాలండి। ఉల్లిపాయ ముక్కలు తడిసేంత వరకు అంటే మునిగేంత వరకు వేసుకోవాలి। ఇలా వేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। ఇవి ఉడికే లోపు స్టవ్ పై ఇంకో బాణీ పెట్టుకొని ఒట్టి చేపలు అంటే తెలుసు కదండి ఎండు ఒట్టి చేపల్ని దానిపై ఉన్న పొట్టునంతా తీసేసుకొని ఒక దాంట్లో రెండు చేసుకొని వేసుకోవాలి। ఇక్కడ నేను పెద్దయి 6 ఎండు ఒట్టి చేపలు తీసుకున్నాను। దానిపై ఉన్న పొట్టునంతా ఇంకా తీసేసుకొని రెండుగా చేసుకొని వేసుకున్నాను। ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇక్కడ నేను 2 కప్పుల చింతచిగురుని తీసుకున్నాను। ఫ్రెష్ గా వాష్ చేసుకొని తీసుకోవాలి। ఇక్కడ మనము ఉల్లిపాయ ముక్కలు వేయించుకుంటున్నాం కదండి। చూడండి వాటర్ అనేవి అడుగున కొన్నే ఉన్నాయి కదండి। ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఉడికాయి। ఈ టైం లో కొద్దిగా रुचि की सरपड़न उपन वे इला वेक तरवा मन फ्रेश वाश्क रू कपी वे ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి। ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి। అలాగే మనం ముందుగా వేయించుకున్న ఎండు ఒట్టి చేపల్ని ఇందులో వేసుకోవాలి। ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి। ఇప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయ్యింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఎంతో టేస్టీ అయిన చింతచిగురు ఒట్టి చేపల కూర రెడీ।